హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యుటోరియల్ సో ఈరోజు మనం అడవు ఫోటోషాప్లో బ్రషెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో నేర్చుకుందాం సో గైస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యుటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను అండ్ మీరు ఆ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ గైస్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వండి నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి మీరు ఫాలో అవచ్చు అండ్ గట్స్ స్టార్ట్ ది ట్యుటోరియల్ సో బేసిక్గా మనం డిజైనింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెషెస్ అవైలబుల్ ఉంటాయి సో అందులో మనం కొన్ని పర్టికులర్గా డౌన్లోడ్ చేసుకుంటాం సో అవి మనం ఫోటోషాప్లోకి ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం సో ఈరోజు నేను ఈ బ్రెషెస్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నాను సో వీటిని ఇప్పుడు నేను ఫోటోషాప్లోకి ఇన్స్టాల్ చేసుకుంటాను సో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసి ఇందులో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి సో ముందుగా ఇక్కడ విండో అని ఆప్షన్ ఉంది కదా ఈ విండో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్రషెస్ అని ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఒక బాక్స్ అప్ అవుతుంది బ్రషెస్ బాక్స్ సో ఇందులో మనకు ఆల్రెడీ బై డిఫాల్ట్ ఏమేమైతే బ్రషెస్ ఉన్నాయో అవన్నీ ఇందులో అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ మనకు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ బ్రషెస్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట ఇంపోర్ట్ బ్రషెస్ అని ఈ ఆప్షన్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ పాపప్ అవుతుంది సో ఇది ఏంటి అంటే మనం ఎక్కడైతే బ్రషెస్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ డెస్టినేషన్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఎక్కడైతే బ్రషెస్ డౌన్లోడ్ చేసుకున్నానో ఆ లొకేషన్ని ఓపెన్ చేసుకుంటున్నాను సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకు ఆ బ్రషెస్ అనేవి లోడ్ అయిపోతాయి అనమాట సో లోడ్ అయిన తర్వాత ఇలా కిందకి డ్రాక్ చేసుకుంటే మనకు ఆ బ్రషెస్ అనేది ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఆల్రెడీ నేను ముందే ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ సో ఇప్పుడు ఇన్స్టాల్ మళ్ళీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వచ్చిందనమాట సో ఇలా మనకు బ్రషెస్ యాడ్ చేసుకుంటాం సో ఇఫ్ ఇన్ కేస్ డిలీట్ చేయాలి అనుకుంటే క్లిక్ ఇస్తే మనకు డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ క్లిక్ చేసుకొని ఒక క్లిక్ చేసుకుంటే అది మనకు డిలీట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఒక బ్రష్ని సెలెక్ట్ చేసుకొని మనం పెయింట్ చేసుకుందాం ఎలా ఉంటుంది ఎఫెక్ట్ ఓకే సో ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట బ్రషెస్ సో బేసిక్గా మనకు పెయింట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట బ్రషెస్ సో ఈ విధంగా మనం అడబ్ ఫోటోషాప్లో బ్రషస్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ టూటోరియల్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకన్ పైన క్లిక్ చేయండి సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈ చిన్న టూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ అలాగే ఈ మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను మీకు అనగా టూరియల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్